వెల్కమ్ టు జిఎస్ 9 టీవీ. నేను శ్రవంతి. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్ఓటీ కేబీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్ నుండి గంజాయి తెప్పించి నగరంలో విక్రయించేందుకు ప్రయత్నించగా పక్కా సమాచారంతో సర్దార్ పటేల్ నగర్లో రెడ్ హ్యాండర్గా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 11 కేజీల గంజాయి, సెల్ ఫోన్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో 5 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం విశ్వసనీయ సమాచారం అందుకున్న కేపీహెచ్పీ పోలీసులు మరియు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా కేపీహెచ్పీ కాలనీ సర్దార్ పటేల్ నగర్ అసోసియేషన్ ఆఫీస్ సమీపంలో రవాణాకి సిద్ధంగా ప్లాస్టిక్ సంచులలో నిల్వ ఉంచిన పొడి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గంజాయి వైజాగ్ నుండి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టుగా తమ వివరణలో పేర్కొన్నారు. మొత్తం 8 మంది నిందితులు ఇందులో ఉండగా 5 పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎస్ 9 టీవీ. ప్రశ్నిద్దాం, ప్రజాపక్షం నిలుద్దాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ 9 టీవీ.